told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray. Parliament House, Sansad Bhavan, कहने का मतलब हिंदुस्तान का जितना भी मिनिस्ट्री एरिया है, मिनिस्ट्री बिल्डिंग है, हिंदुस्तान में सबसे बड़ा घर हिंदुस्तान की राष्ट्रपति को दिया गया है, जो कि 330 एकड़ एरिया में ये पूरा घर बनाया गया और 340 रूम दिए गए हमारी राष्ट्रपति साहिबा को रहने के लिए। इसी एरिया के अंदर एक फेमस गार्डन बनाया गया जिसका नाम रखा गया मुगल गार्डन, जो पूरे साल में एक महीना पब्लिक के लिए ओपन होता है 14 फरवरी टू 14 मार्च, सिर्फ एक महीना पब्लिक के लिए, बाकी 11 महीने राष्ट्रपति जी के। गाड़ी राष्ट्रपति भवन के बैक साइड में चल रहा है और थोड़ी ही देर में आपको लेके चलेंगे फ्रंट ऑफ प्रेसिडेंट हाउस। उससे पहले आपके लेफ्ट साइड में ध्यान दीजिए, नाउ कमिंग योर लेफ्ट साइड, लेफ्ट हैंड पे आने जा रहा है 11 स्टैचू गांधी डांडी यात्रा। మదర్ థెరిసా సెంట్రల్ రోడ్ అంట గైస్, యాక్చువల్గా గైడ్ చెప్తున్నారు బట్ వాయిస్ క్లియర్ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు వచ్చేసి నెహ్రూజీ గర్ అంట గైస్, గైడ్ చెప్తున్నారు. डीआरडीओ भवन गाइस, एयरपोर्ट आ रहे हैं, आपको बता दिया है प्राइस, आपको बता दिया है 4040 रुपीज ईच। देखिए काफी लोग कहते हैं भैया फोटो हमें फोन में चाहिए, तो हमारी हार्ड कॉपी कंपलसरी है, इसका चार्ज 40 रुपीज। हार्ड कॉपी के साथ साथ सॉफ्ट कॉपी भी आपको दिया जाएगा जिसका फुल चार्ज ले लिया। देखिए भैया ध्यान से समझिए, राइट साइड में ये जो गार्डन आप लोग देख रहे हैं, गार्डन हमारी लिमिट है, इस गार्डन के बाहर कोई भी अपना बस का मेंबर नहीं जाएगा, क्योंकि देखिए ये बैरिकेड लगे हुए कमांडो खड़े हुए, आपको नहीं बोलेंगे, ये मुझे बोलेंगे कि मैं आपको लेके आया। सो डोंट क्लोज द गार्डन, दिस गार्डन आवर लिमिट। इसी गार्डन के अंदर से हम लोग फोटोग्राफ निकालेंगे। ये नो पार्किंग एरिया है, गाड़ी आपको ड्रॉप करके चला जाएगा 10-12-15 मिनट के बाद लेने आए, तो मुझे मिस नहीं करना। भवन है और ये जो फाउंटेन आप लोग देख रहे हैं वेरी इंपॉर्टेंट फाउंटेन, इस फाउंटेन का नाम रखा गया इवनिंग इंपैक्ट। राष्ट्रपति भवन का शाम को लाइटनिंग होता है और ये पूरा लाइटिंग बाजू में दिखता है, तो फाउंटेन कॉल सर आ जाओ। ये ब्यूटीफुल ऑफ फाउंटेन अंट गाइस, नाइट टाइम लो फाउंटेन ऑन అయినప్పుడు ఈ పాండ్ లో
मन राष्ट्रपति भवन कंपिस्तुंदि అండ్ ఇక్కడ వచ్చేసి కొత్త రాజపతి భవన్ కన్స్ట్రక్షన్ అవుతుందంట గైస్ గైడ్ చేస్తారు ఈ పాండ్ లో నైట్ టైం వ్యూలో ఈ పాండ్ ఆన్ అయిన తర్వాత మనకు రాజపతి భవన్ ఈ పాండ్ లో కనిపిస్తుంట గైస్ వాటర్ లో సింబల్ కనబడుతుంది అది కన్స్ట్రక్షన్ గైస్ వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ అసలు చాలా అంటే చాలా సినిమాటిక్ ఉన్నాయి సినిమాలలో చూసినట్టుంది కానీ సినిమాలలో కూడా ఇంత బాగా చూపించారు ఎందుకంటే ఈ లొకేషన్స్ అనేది చాలా ప్రైవేట్ లొకేషన్స్ మనం చూస్తున్నాం చాలా అంటే చాలా బాగుంది గైస్ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అసలు ఒక రేంజ్ లాగా అనిపిస్తుంది కంప్లీట్ ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టున్నది కొత్త ప్రపంచం కొత్త బంగారు లోకం చాలా అంటే చాలా బాగుంది గైస్ మొత్తం పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ వాళ్ళు బ్లాక్ కమాండ్ చాలామంది కనిపిస్తున్నారు చాలామంది స్కూల్ నుంచి కూడా ఎగ్జిబిషన్కి వచ్చారు మనకు అనిపిస్తున్నారు లోపలి కలవలేదు గైస్ మేబీ లోపలి కలవంటే లోపల వీడియోస్ కూడా క్యాప్చర్ చేసేవాళ్ళం మనం బట్ మనకు బయట నుంచి ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది అవుట్ సైడ్ వ్యూ ఎట్లుంది బేల్పూరి బేల్పూరి లెక్కనే ఉంది టేస్ట్ బాగుంది మరీ స్పైసీ లేదు మరీ స్వీట్గా లేదు మీడియం ఉంది చూడాలి మాత్రం చాలా కలర్ఫుల్ ఉంది ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది గైస్ బేల్పూరి అండ్ పానీపూరి ఇక్కడ టీ వచ్చేసి అంతే ఏం లేదు మన రాజ్భవన్కి ఆపోజిట్ పార్క్ దగ్గర ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ పార్క్ వీళ్ళకు బాగా ఆకలి అవుతుందంట తింటాళ్ళు చలో గైస్ మన బస్సు వచ్చేసింది వెళ్ళిపోదాం గైడ్ వచ్చేసి పిక్స్ ఇస్తున్నారు వాళ్ళు ఫోటోని ఫ్రేమ్ చేసి ఇస్తారంట ఈచ్ కాపీ వచ్చేసి 40 రూపీస్ చెప్పారు ఓకే అయ్యాయి ఢిల్లీ కలర్ కిట్నే ఎగ్ 20 ఎగ్ పీస్ ఎగ్ ఏదో టేస్ట్ చేద్దాం గైస్ అచ్చా టేస్టీ థ్యాంక్ యూ ఢిల్లీ కా లడ్డు అంట టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో మన బస్సు వచ్చేసింది సూపర్ లగ్జరీ బస్ ఇది మనకు లాస్ట్ సీట్ ఇచ్చారు ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ హెడ్ క్వార్టర్ అంట గైస్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్ ఉద్యోగ్ భవన్ అంట గైస్ गेट पर 13,516 जवानों के नाम लिखे गए और गेट के नीचे एक जोत जलाया गया जो उसका नाम रखा गया अमर जवान ज्योत इस ज्योत को जलाने वाली श्रीमती इंदिरा गांधी जी और यहीं पर हमारे देश के 3 फ्लैग लगाए गए इंडियन नेवी आर्मी एयरफोर्स जल सेना थल सेना और वायु नेक्स्ट डे कवर करेंगे इंडिया गेट और मेमोरियल गेट अष्टपति भवन टीचर अवार्ड दिए जाते हैं
भवन सर, इंडिया गेट 2 साल से बंद था और इंडिया गेट अभी 2 महीने पहले 3 महीने पहले इसका इनॉग्रेशन किया है 8 सितंबर नरेंद्र मोदी जी ने। इंडिया गेट पर जाने के लिए डिस्टेंस थोड़ा बड़ा है, राइट साइड में इंडिया गेट। अभी आप लोग आए हैं राष्ट्रपति भवन, भवन गाइस निकलता है रोड का नाम राजपथ किंग्सवे, लेकिन अब चेंज करके रख दिया है कर्तव्य पथ। गाइस इंडिया गेट सामान देते हुए कब में आपकी जेब का सामान निकाल ले आपको पता नहीं लगने देंगे।